మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వే సభ్యుల సమావేశం ఎంపీపీ దేశటి సిద్ధిరాములు ఎంపీడీఓ వెంకటలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్వయం చేస్తున్నారని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు. గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం బాగుంటుందని గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వ్యవసాయం, హరితహారం, పశుపోషణ, విద్య, ఆరోగ్యం, విద్యుత్, పంచాయతీరాజ్, త్రాగునీటి వసతి, రోడ్డు రవాణా, ఐసీడీఎస్, ఆర్టీసీ, ఉపాధి హామీ తదితర అంశాలపై సర్వసభ్య సమావేశంలో శాఖల వారీగా అధికారులతో మాట్లాడారు. వ్యవసాయం సంబంధించి 9500 ఎకరాల పంట నమోదు ప్రక్రియలో ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందని, రైతు బీమాగాను 25 మంది చనిపోగా 21 మందికి రైతు బీమా వర్తిస్తుందన్నారు. రైతు బంధు పూర్తి స్థాయిలో రైతులు లబ్ధి పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఎంపీడీఓ సీనియర్ అసిస్టెంట్ కరీముల్లా, వ్యవసాయ అధికారి సతీష్, పంచాయతీరాజ్ ఏఈ విజయ్ కుమార్, మిషన్ భగీరథ ఏఈ బిక్షపతి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అమరసేనారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, గ్రామాల సర్పంచులు అనుష, చంద్రవర్ధిని, బాలనర్సవ్వ, నరసింహారెడ్డి, లద్దాప్రీతి, అనిల్ కుమార్, ఎంపీటీసీలు లహారెడ్డి, సురేష్, భాగ్యలక్ష్మి, రాజ్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, మరి వివిధ శాఖల అధికారులు మరి అందరు కూడా హాజరు కావడం జరిగింది. మరి శాఖల వారిగా ఈరోజు మరి వ్యవసాయ శాఖ మీద మరి వ్యవసాయ సంబంధించినటువంటి అంశాలను చేయడం జరిగింది. అదేవిధంగా పిఆర్ఏ గారు మరి గ్రామాల్లో జరుగుతున్నటువంటి మరి మండలంలో సీసీ రోడ్ సంబంధించినటువంటి విషయాలు మరి చేపడం జరిగింది. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్లో మరి నీటి సంబంధించినటువంటి వసతుల గురించి మరి ఈరోజు సభలో మరి చర్చ జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయాలు మరి అధికారులు తెలియపరచడం జరిగింది. అదేవిధంగా మరి ఆర్టికల్చర్ సంబంధించినటువంటి విషయాలు కూడా మరి ఈ యొక్క మనకు ఆయిల్ పామ్ సాగు కోసము మరి ఎలాంటి మరి మెరుకలు అవసరము, మరి దానివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, మా యొక్క పంట ద్వారా మరి ఎలాంటి మరి మనకు ఎక్కువ రోజులకు మనకు ఆ యొక్క పంట సాగు వచ్చే విధంగా ఈరోజు దాని గురించి పూర్తి వివరాలు తెలియడం జరిగింది.